వెల్కమ్ టు అనూస్ థాట్స్ ఈరోజు మీకు వినిపించబోయే కథ సహకారం రచన అప్పరాజు నాగజ్యోతి గారు గత రెండు నెలలుగా ఒకే ఆలోచన మనసంతా తొలిచేస్తుంది పెద్దది తొమ్మిదో తరగతికి వచ్చింది మరో నాలుగేళ్లు గడిచాక ఇంజనీరింగ్లో ఏ ఊళ్ళో సీటు దొరికితే అక్కడికి వెళ్ళి చేరవలసి ఉంటుంది ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్ ఉద్యోగం పెళ్ళి ఆ పైన దాని జీవితం దానిది పెద్దదానికి చిన్నదానికి వయసు భేదం రెండేళ్లే కాబట్టి మరో రెండేళ్లలో చిన్నదాని సంగతి అంతే అంటే నేను నా పిల్లలతో తనివి తీరా గడిపేందుకు వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దేందుకు కానీ నాకు మిగిలిన కాలం మహా అయితే నాలుగేళ్లు లేదా ఆరేళ్ళు తల్లిగా కీలకమైన పాత్రని పోషించవలసిన తరుణంలో నేను ఇలా ఆఫీస్ని అంటిపెట్టుకుని ఉంటే నా పిల్లల పట్ల నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వహించినట్లేనా డిగ్రీ పూర్తవుతూనే దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ పరీక్షని రాసి మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకును సాధించి ఇరవై రెండేళ్ల వయసులో కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ వన్ ఆఫీసర్గా చేరాను ఒక సెమినార్లో మా డిపార్ట్మెంట్ తరఫున నేను ప్రజెంట్ చేసిన పేపర్ బాగా నచ్చడంతో నా వద్దకు వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఆ పైన ఆరు నెలల పాటు నా వెంటపడి నా చేత ఓకే అనిపించుకొని నా మెళ్లో తాళి కట్టారు మా వారు నేను మా వారు కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండటం మూలాన ఆఫీసులో మీటింగ్లు ఒత్తిళ్ళు ఎక్కువే పెళ్ళైన నాలుగేళ్లకి మా పెద్ద పాప ఆపైన ఆ పైన మరో రెండేళ్లకి చిన్నది దాత్రి మా జీవితాల్లోకి అడుగు పెట్టడంతో ఇంట్లో కూడా పని భారం పెరిగింది దాంతో ఒకరి మీద ఒకరం చిర్రుబురులాడటం అలగటం లాంటివి నాకు మా వారికి మధ్యన చాలానే జరుగుతూ ఉండేవి మా ఈ చిరాకులు పరాకుల ప్రభావం పిల్లల మీద పడకూడదనే ఉద్దేశంతో నేనే కాస్త తగ్గి సహనంతో వ్యవహరించడాన్ని మెల్లిమెల్లిగా అలవాటు చేసుకున్నాను పిల్లలు ఉదయం ఏడున్నర కల్లా ఆదరా బాదరాగా టిఫిన్లు తినేసి లంచ్ క్యారియర్లు తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత అరగంటలో ఆఫీస్కు బయలుదేరి వెళ్ళే నేను రాత్రి ఇంటికి చేరుకునేసరికి ఏడు ఏడున్నర అవుతుంది పిల్లలేమో మధ్యాహ్నం మూడు గంటలకల్లా ఇల్లు చేరుకుని డైనింగ్ టేబుల్ మీద నేను పెట్టినవేవో తినేసి హోంవర్క్లు పూర్తి చేసుకుని నా కోసం ఎదురు చూస్తుంటారు నేను ఇంటికి చేరుకోగానే వాళ్ళ స్కూల్ విశేషాలన్నీ నాతో పంచుకోవాలని ఇద్దరూ పోటీ పడుతుంటారు ఓ పక్క వాళ్ళ కబుర్లను వింటూనే మరో పక్క డిన్నర్ ఏర్పాట్లలో మునిగిపోతుంటాను ఈ విధమైన మా దినచర్యలో రోజు మొత్తంలో మా పిల్లలతో నేను గడిపే సమయం ఒక గంటకి మించి ఉండటం లేదు ఆ గంటలోనూ ఇలా నేను వంటింట్లో చేసుకుంటూనో లేదా బెడ్రూమ్లో బట్టలు మడత పెట్టుకుంటూనో మాట్లాడటం లేదా వాళ్ళు చెప్పేదానికి ఊకొట్టటం తప్పిస్తే పట్టుమని పది నిమిషాలైనా తీరిగ్గా వాళ్ళ పక్కన కూర్చుని సరదాగా వాళ్లతో గడుపుతున్నది లేదు పిల్లలతో రోజులో కనీసం అరగంటైనా నిమ్మళంగా గడపలేనప్పుడు ఎందుకీ జీవితం పిల్లలకంటే కూడా ఉద్యోగం జీతం ఇవే నీకెక్కువ నీ ఈ ఉరుకులు పరుగుల హడావుడి కసలు అర్థమంటూ ఉందా ఒక్క తీరున నన్ను నిలదీస్తున్న మనసుకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అలాగని ఇరవై ఏళ్ళుగా ఇష్టంగా చేస్తున్న ఉద్యోగాన్ని ఉన్నట్టుండి వదిలేయమంటే నా శరీరాన్నించి ఒక భాగాన్ని నిర్దాక్షిణ్యంగా కోసిపారేస్తున్నట్లు అనిపిస్తుంది ఆఫీసులో ఇరవై ఏళ్ల సర్వీస్ పూర్తయింది కాబట్టి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా నాకు పూర్తి పెన్షన్ వస్తుంది సొంత ఇంటిని ఎన్నడో సమకూర్చుకున్నాం మెడికల్ సౌకర్యాలకి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ కార్డు ఉండనే ఉంది బ్యాంకులో సేవింగ్స్ కూడా బాగానే ఉన్నాయి పైగా ఆయన జీతం ఎలాగూ ఉండనే ఉంటుంది ఏ రకంగా చూసినా మాకు ఆర్థిక సమస్యలు అన్నవి లేనే లేవు అలాంటప్పుడు ఉద్యోగం మానేయటానికి ఏమిటి ప్రాబ్లం అయితే ఇంతకాలము డిపార్ట్మెంట్లో పనిచేసింది కేవలం ఆర్థిక సంపాదన కోసమేనా నా హృదయాంతరాల నుండి ఉవ్వెత్తిన లేచిన ప్రశ్న నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది నా చదువుని ప్రతిభని దేశం కోసం ఉపయోగించాలనుకోవడమో ఆ ప్రయత్నంలో ఎన్నో ట్రైనింగ్లకు హాజరై నన్ను నేను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవటం ఇవన్నీ కూడా నేనెంతో ఇష్టంగా చేసిన పనులే తప్ప కేవలం నెల చివరిలో వచ్చే జీతం రాళ్ల కోసం మాత్రమే చేసినవి కావని ఖచ్చితంగా చెప్పగలను ఉద్యోగమా పిల్లల తేల్చుకోలేకపోతున్నా ఆయనే గనక కొద్దిపాటి సహకారాన్ని అందించి ఉంటే నేను ఇంతలా పడవలసిన అగత్యం ఉండేది కాదు కదా ఆలోచిస్తూ పోతే మనసుకి మరింత బాధే తప్పిస్తే ఏ విధమైన ప్రయోజనము లేదు ఇక లాభం లేదు రెండు పడవల్లో కాళ్ళు పెట్టి అటు ఆఫీసుకి ఇటు పిల్లలకి కూడా న్యాయం చేయలేని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏదో ఒకదాన్ని వదిలేసుకోవటం శ్రేయస్కరం ఊగిసలాడుతున్న మనసుని స్థిరపరుచుకున్నాను ఈ రోజు సెలవు రోజు కావడంతో పనులన్నీ ముగించుకున్న మీదట పిల్లలు లంచ్ చేస్తుండగా నా నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పాను ఇక నుంచి అమ్మ ఇంట్లోనే ఉంటుందో చంటు ఎగిరి గంతేస్తారు అనుకున్నా కానీ నేను చెప్పిన దానికి కొద్ది క్షణాల పాటు ఉలుకు పలుకు లేనట్లుగా ఉండిపోయారు పిల్లలు ముందుగా మా పెద్దది నోరు విప్పింది అమ్మ ఆఫీస్లో నువ్వు ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తూ మంచి పేరుతో పాటు ఎన్నో అవార్డులను తెచ్చుకున్నావు పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా తీరిక చేసుకుని మా స్టడీ ప్రాజెక్టుల్లో మాకు సాయం చేస్తుంటావని మాతో పాటు రాత్రులు మేలుకొని ఉండి మా సందేహాలన్నీ తీరుస్తుంటావని మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వంటే ఎంత అడ్మిరేషనో తెలుసా నిన్నొక రోల్ మోడల్లా చూస్తారమ్మా వాళ్ళంతా అలాంటిది నువ్వు ఉద్యోగం మానేయటం ఏమిటి చిన్నది కూడా పెద్దదానికి వంత పాడింది అవునమ్మా ఆడపిల్లలు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి ఇల్లు ఉద్యోగం రెండు సమర్థవంతంగా చూసుకోవాలి అంటూ మాకెప్పుడు చెప్తుంటావుగా అలాంటిది నువ్వు ఇప్పుడు సడన్గా ఉద్యోగం మానేయటం దేనికమ్మా నేను ఊహించిన విధంగా వాళ్ళు స్పందించడంతో మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఆ ఆలోచనల్ని సరైనంత సమయాన్ని వాళ్లతో గడపలేని నా అసక్తతని ఉద్యోగం మానివేయవలసిన ఆవశ్యకతని వాళ్ళకి వివరించాను కానీ నా ఆలోచనలతో వాళ్ళు ఎంతమాత్రము ఏకీభవించలేదు అమ్మ మాకు అవసరమైన ప్రతిసారి నువ్వు మాకు అందుబాటులోనే ఉన్నావు నువ్వేదో లోటు చేస్తున్నావన్న ఫీలింగ్ మాకైతే ఎప్పుడూ కలగలేదు అటు ధన్య ఆపగానే దాత్రి అందుకుంది అవునమ్మా మన ఫ్యాషన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదని నువ్వే చెప్తుంటావుగా మరి నీ ఉద్యోగం అంటే నీకు ఎంతో ఇష్టం కదా అలాంటిది ఉద్యోగాన్ని నువ్వెందుకు మానేయటం నీకు ఇంట్లో పని ఎక్కువైనట్లుగా అనిపిస్తుంటే నాన్నని ఎలాగైనా ఒప్పించి వంటకి మనిషిని పెట్టుకుందాం మిగతా పనుల్లోనూ మేమిద్దరం నీకు సాయం చేస్తాం అని చెప్తూనే నా బొగ్గ మీద ముద్దు పెట్టింది దాత్రి అవునమ్మా నువ్వు ఉద్యోగం మానేయొద్దు నువ్వెప్పుడు మా సూపర్ మదర్లానే ఉండాలి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ రెండు చేతులు నా మెడ చుట్టూ వేసింది ధన్య పిల్లల మనసుల్లో తల్లిగా నాకంత చక్కటి స్థానం ఉండటమో ఒక ఐడియల్ మదర్గా వాళ్ళు భావించటమో నా మనసుకి చెప్పలేనంత ఆనందాన్ని కలిగించాయి ఆఫీస్ వ్యవహారాలతో బిజీగా ఉంటూ పిల్లలకి లోటు చేస్తున్నానేమోనని నేనింతకాలంగా అనుకున్నదంతా ఒట్టి అపోహేనని తేలిపోవటంతో తేలికైన మనసుతో పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను ఇక ఉద్యోగ విరమణ అన్న ఆలోచనని నా మనసు నుంచి దూరంగా తరిమేశాను ఆ రోజు నుంచి మా వారిలో కొట్టొచ్చినట్లుగా ఏదో మార్పు రోజు ఇంటికి వస్తూనే ఇల్లు శుభ్రంగా లేదనో కూరలో ఉప్పు ఎక్కువైందనో లేదా పండగ పూట వాళ్ళ అమ్మలాగా గుమ్మాలకి శ్రద్ధగా పసుపు రాయలేదనో మామిడి తోరణాలని కట్టలేదనో వాళ్ళ వదినలాగా కడిగిన ముత్యంలా ఫ్రెష్గా ఉండకుండా జిడ్డోడుతూ ఉన్నాననో ఏవోవో సూటిపోటి మాటలు అంటుండే మా వారు ఏమైందో తెలియదు ఏ విధమైన వ్యంగ్య బాణాలని వెసరకుండా మౌనంగా ఉండసాగారు ఆఫీస్లో ఏమైనా తీవ్రమైన టెన్షన్లని ఎదుర్కొంటున్నారేమో మరి శుక్రవారం రాత్రి పనులన్నీ ముగించేసుకున్నాక బెడ్రూంలోకి వచ్చిన నాకు బెడ్ మీద వెళ్ళకిల్లా పడుకుని గదిపై కప్పుని తదేక దీక్షతో చూస్తున్న మావారు కనిపించారు ఏమైందబ్బా ఈయనకి అడిగేస్తే పోలా నేను నోరు తెరిచేలోపే పడుకున్న వారల్లా అదాటున లేచొచ్చి నా ఒళ్ళో తలపెట్టుకున్నారు మావారు ఆయన అలా చేయటమంటే చేసిన తప్పుని ఒప్పుకుంటూ నాకు సారీ అన్నమాట నాతో ప్రేమలో పడిన తొలి రోజుల్లోనూ ఆ తరువాత మా పెళ్ళైన కొత్తలో హనీమూన్ రోజుల్లోనూ తప్పిస్తే మళ్ళీ ఎన్నడూ ఆయన ఇలా నాకు సారీ చెప్పింది లేదు కళ్ళల్లో నీళ్లు జివ్వున చిమ్మగా అసంకల్పితంగానే ఆయన్ని అను అనునయిస్తున్నట్లుగా నా చేతులు ఆయన క్రాఫ్ట్ని సవరించాయి రెండు నిమిషాల అనంతరం మనసు తేలికపడిందేమో మరి నా రెండు చేతులని పట్టుకొని నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పసాగారు నన్ను క్షమించు రాజీ ఇన్నేళ్లు మన కాపురంలో మన పిల్లలు అర్థం చేసుకున్నంతగా కూడా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఆడపిల్లలు కదా నీ ఇష్టాయిష్టాలను గమనించి నీకు ఆసరాగా నిలబడతామని తమ వంతు తాము సహకరిస్తామని చిన్నపిల్లలైనా సరే పెద్ద మనసుతో హామీ ఇచ్చారు నేను మాత్రం భర్తగా నీకే విధమైన సహకారాన్ని ఇవ్వకపోగా సూటిపోటీ మాటలతో నిన్ను వేధిస్తూ ఉండేవాడిని కదు ఇప్పుడు అవన్నీ ఎందుకండి అంటున్న నన్ను మధ్యలోనే ఆపేశారు నన్ను నా రాజీ నా తప్పు నాకింత కాలానికి తెలిసొస్తుంది నా భావాలని నీతో పంచుకొని నా గుండె బరువుని తగ్గించుకొని అంటూ కంటిన్యూ చేశారు నీతో ప్రేమలో పడి ఆ తర్వాత నీ వెంట పడి నిన్ను పెళ్లి చేసుకున్నాను కదూ అందము తెలివితేటలతో పాటుగా చక్కటి ఉద్యోగం కూడా చేస్తున్న నిన్ను నా భార్యగా అందరికీ పరిచయం చేసి పొంగిపోయాను కానీ ఆ తర్వాత ప్రతిక్షణం ఒక వర్కింగ్ లేడీగా నువ్వు నాకేదో తక్కువ చేస్తున్నట్లుగాను ఇంటి పనుల్లో ఏదో లోపం చేస్తున్నట్లుగాను భావించసాగాను మా అమ్మల రుచిగా వంట చేయవని వదినలా బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మేకప్ అవ్వవని నిన్నెప్పుడూ చులకన చేస్తుండేవాడిని మా అమ్మ కూడా నా మాటలకి వంత పాడుతుండేది కదూ ఒక్క క్షణం ఆగిన ఆయన మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లుగా చెప్పసాగారు ఆ వేళ అన్నయ్యకి గుండె నొప్పి వచ్చింది సమయానికి నేను ఊళ్ళో లేను వదిన ఏడుస్తూ కూర్చుంది అమ్మకేమో కాళ్ళు చేతులు ఆడటం లేదు అలాంటి పరిస్థితుల్లో నువ్వు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయటమే కాకుండా అంబులెన్స్ వచ్చే లోపల అన్నయ్యకి ప్రథమ చికిత్స కూడా చేశావు సమయోచితంగా నువ్వు స్పందించిన తీరుని డాక్టర్ ఎంతో మెచ్చుకున్నాడు ఇన్ని చేసిన నీకు కనీసం థ్యాంక్స్ అన్న రెండు అక్షరాలు కూడా చెప్పలేనంత పురుషాహంకారం నాది ఆ తర్వాత రెండు రోజులకేననుకుంటా అమ్మ చేసిన గుత్తొంకాయ కూరని తింటూ ఎప్పుడు వేపుడు ముక్కలే తప్పిస్తే ఇలాంటి కూరలు మా ఆవిడ పొరపాటును కూడా చేయదు ఒకవేళ చేసిన వాటిల్లో రుచి పచి ఉండదు అంటూ నేను వ్యంగ్యంగా అన్నదానికి ఎప్పటిలా అమ్మ వంత పాడలేదు మౌనంగా ఉండిపోయింది కానీ మా వదిన మాత్రం నన్ను చెడామడా కడిగేసింది బాబు మా తోడికోడలను నీకు కావలసినట్లుగా వంట చేయలేకపోవచ్చు కానీ ఆమె నెల నెల నీతో సమానంగా ఉద్యోగం చేస్తూ ఇంటి ఖర్చులని పంచుకోవటమే కాకుండా క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు మగవాళ్లతో సమానంగా నిబ్బరంగా నిలబడగలదు ఆనాడు అపెండిసైడిస్ వల్ల నీకు కడుపు నిప్పి వచ్చిన మొన్నటికి మొన్న మీ అన్నయ్యకి గుండెపోటు వచ్చిన మీ ప్రాణాలని నిలబెట్టింది ఆ దేవతే అంతవరకు ఎందుకు నీ మానాన నువ్వు ఆఫీస్ ట్రైనింగ్లకని టూర్లని చెప్పి వెళ్ళిపోతే మీ పిల్లల స్కూల్ అడ్మిషన్లు ఇంటర్వ్యూలు కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా తనే చూసుకుంటుందన్న విషయం నీకు మాత్రం తెలియందా వదిన మాటలకి అవమానంతో నా మొహం ఎర్రబడటాన్ని గమనించిన అన్నయ్య కానీ అమ్మ కానీ మా వదినని వారించడం లేదు ఆమె మాటలని పట్టను లేదు వాళ్ళంతా కూడా నీలో గుర్తించిన గొప్పతనాన్ని నేను మాత్రం గమనించనట్లే ఉండిపోయాను నిజమే మా వదిన చెప్పినట్లుగానే ఆ రోజు అర్ధరాత్రి వేళ నేను కడుపు నొప్పితో గిలగిలలాడుతుంటే నువ్వు స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేశావు డాక్టర్లు అపెండిసైటిస్ అని చెప్పి వెంటనే ఆపరేషన్ చేశారు బెంబేలు పడకుండా సమయానికి ట్రీట్మెంట్ అందించావని నా కోలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్ను ఎంతో మెచ్చుకున్నారు అంత చక్కటి భార్యని పొందిన నా అదృష్టాన్ని పొగిడారు కూడా అయినా నిన్ను అర్థం చేసుకోలేని నా మూర్ఖత్వం అర్ధరాత్రి పూట ఎవరిని సాయానికి పిలవకుండా పెద్ద మగరాయుడిలా కారు నడిపావు అంటూ నీ మీద ఎగిరేటట్లు చేసింది సగటు ఆడదాని భయము భక్తి ఉద్దిక అనేవి మాత్రమైనా లేవు నీకు అన్నీ నేనే చేసేయగలనన్నా అహంకారం నీది అంటూ నిన్ను తూల నాడానే తప్పితే భావానికి ఆత్మవిశ్వాసానికి మధ్య నుండే సన్నటి గీతని గుర్తించలేకపోయాను తనకు తాను చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకుపోతున్నారు మావారు వారానికి ఐదు రోజులు అష్టావధానం చేసే నువ్వు వారాంతాలు కాస్త ఎక్కువసేపు నిద్రపోతే విసుక్కోవటం వంటకి మనిషిని పెడితే సర్దుకుపోకుండా ఆవిడ చేసే వంట నచ్చటం లేదు నువ్వే చేయి అంటూ నిన్ను శాసించటం అబ్బబ్బా ఒకటా రెండా అసలు నాలాంటి మనిషిని ఇన్నేళ్లుగా నువ్వెలా భరిస్తూ వచ్చావు రాజీ అన్ని పనుల్ని చేస్తూ అలసిపోయిన నువ్వు బెడ్రూంలోకి వస్తే నీ అలసటని గమనించకపోగా ఆ సమయంలో కూడా నిన్ను మా వదినతో పోలుస్తూ తప్పుగా మాట్లాడటం చాచా తలుసుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది ఆయాసం వచ్చినట్లుగా ఒక్క క్షణం ఆగిన ఆయన మాటల ప్రవాహం తిరిగి కొనసాగింది ఉద్యోగం చేస్తూనే ఇంటి పనులు వంట పనులతో పాటు పిల్లల చదువులు కూడా ఒంటి చేత్తో నెట్టుకొచ్చావు ఇవన్నీ నీ బాధ్యతే అన్నట్లుగా కన్వీనియంట్గా ఉండిపోయాను ఇన్నేళ్ళు ఉద్యోగం చేసే భార్యగా నువ్వు ఇచ్చే సౌకర్యాలన్నీ ఒక పక్క అనుభవిస్తూనే మరోపక్క ఇంటి పట్టున ఉండే భార్య చేసే పనులన్నీ కూడా ఏ లోటు లేకుండా నువ్వు చేయాలని నేను ఆశించటం చాలా తప్పు కదా నాలుగు రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా ఇస్తానని నువ్వు చెప్పినప్పుడు మన పిల్లలు నీ పట్ల వెలిబుచ్చిన భావాలు కలమషం లేని ఆ పసివాళ్ల మాటలు నా కళ్ళని తెరిపించి నాలో అంతర్మదనాన్ని కలిగించాయి నీ ఉద్యోగం అంటే నీకెంత ఇష్టమో నాకు బాగా తెలుసు ఎకనైనా అన్నింట్లోనూ నీకు తోడుగా ఉంటూ అన్ని బాధ్యతలని నీతో సమానంగా పంచుకుంటూ భర్తగా నీకు పూర్తి సహకారాన్ని అందించకపోతే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను రాజీ ఆర్తిగా నన్ను చుట్టేసుకున్న మా వారి పరిష్ంగంలో ఏళ్ల తరబడిగా నా మనసులో పేరుకుపోయిన నిరాశ అలసట ఆవేదనలన్నీ ఒక్కసారిగా మటుమాయమైపోయాయి ఈ కథ ఇక్కడితో సమాప్తం ఈ కథ విన్నారు కదా ఈ కథలో లాగానే భార్యాభర్తలు ఇద్దరూ ఇద్దరు ఉద్యోగం చేసినా కానీ భార్య ఇంటి పనుల్లో ఏమాత్రం లోపం చేసినా భర్తలు సహించలేరు భార్య ఉద్యోగం చేస్తుందనే అహంకారమని అంటూ ఉంటారు అయితే ఈ కథలో మనకి పిల్లలు చక్కగా అర్థం చేసుకోవటం తల్లి ఉద్యోగం పట్ల వాళ్ళు గౌరవాన్ని ప్రదర్శించటం చాలా బాగుంది కదా అయితే చివరిలో భర్త కూడా ఆమెను అర్థం చేసుకోవడంతో ఈ కథ సుఖాంతమైంది ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి